గత వీడియోలో మేము సిబిల్ స్కోర్ ఎలా ఏంటి ఎందుకు ఎట్లా ఆ పరిణామాలు మేము ఎక్స్‌ప్లెయిన్ చేశాము ఇప్పుడు సిబిల్ స్కోర్ మీద ఏమేమి అంశాలు ప్రభావితం చూపుతనో చెప్తున్నా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో ఏమేమి ఉంటాయో ఇప్పుడు మీకు క్షుణ్ణంగా చెప్తున్నా మొదటిది పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోన్ నంబర్ మెయిల్ ఐడి అడ్రస్ ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు అక్కడ దీంట్లో ఉంటుంది తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్ మీకు డబ్బు ఎక్కడ నుండి వస్తుంది మీరు ఏం పని చేస్తారు మీ అడ్రస్ ఎక్కడ అడ్రస్ కు సంబంధించిన టెలిఫోన్ నంబర్ తో సహా ఉంటుంది మూడోది లోన్ హిస్టరీ పేమెంట్ మీరు ఏ విధంగా లోన్ తీసుకున్నాక కడుతున్నారు ఏమైనా డ్యూస్ ఉన్నాయా ఎంత తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు ఎలా కడుతున్నారు మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది తర్వాత ఫోర్త్ అంశంగా తీసుకుంటే లోన్ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఈ సిఆర్ రిపోర్ట్ లో మనం ఏమైనా డిఫాల్ట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది రిటర్న్ ఆఫ్ గాని సెటిల్మెంట్ గాని అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది తర్వాత ఐదోది మీరు ఎవరికైనా గ్యారెంటర్ గా ఉంటే కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది తర్వాత మీరు తీసుకున్న లోన్ ఏ టైప్ సెక్యూర్ లోనా అన్ సెక్యూర్ లోనా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ రిపోర్ట్ లో ఉంటుంది తర్వాత క్రెడిట్ కార్డ్ ని మీరు ఏ విధంగా వాడుతున్నారు 30% 50% 100% అనేది కూడా దీంట్లో మొత్తం క్షుణ్ణంగా మనకు ఆ రిపోర్ట్ లో కనబడుతుంది తర్వాత లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ గాని మీ లోన్ గాని క్రెడిట్ కార్డ్ నుండి ఎప్పుడు నుండి మెయింటైన్ చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది పేమెంట్స్ ఆర్ ఇన్ టైం మీరు టైం కు ఈఎంఐస్ కడుతున్నారా ఆ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉంటాయి ఒకవేళ డిలే అయితే డిపిడిస్ అని ఉంటాయి సో మీరు 30 రోజుల 90 రోజుల 180 రోజుల 270 రోజుల ఇలా ఆ ఇన్ఫర్మేషన్ ఎంత డిలే చేశారనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది లాస్ట్ గా పరేది క్రెడిట్ ఎంక్వైరీస్ మీరు ఏ విధంగా క్రెడిట్ కార్డ్ కోసము లోన్ కోసము అప్లై చేశారో ఎన్నిసార్లు అప్లై చేశారో ఆ మొత్తం హిస్టరీ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేది మీ సిబిల్ స్కోర్ ఎలా పెరుగుతుంది అనే అంశాల మీద నేను చెప్పబోతున్నాను మన సిబిల్ స్కోర్ పెరగాలంటే మొదటగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది వెంటనే పెరగదు మినిమం 6 మంత్స్ టైం పడుతుంది ఓకే తర్వాత నేను చెక్ బౌన్స్ చేశాను ఆ చెక్ బౌన్స్ తీసేయండి అంటే అది కూడా పోవు అవి ఉంటాయి ఈ రెండు అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు అంశాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా మంది మమ్మల్ని అడుగుతారు చెక్ బౌన్స్ అయింది అవి తీసేస్తారా డిపిడిసి ఎవ్వరూ తీయలేరు నువ్వు చర్య తీసుకున్న తర్వాత ఎఫెక్ట్ పడదు చర్య తీసుకోకపోతే మాత్రం ఎఫెక్ట్ పడుతుంది సో ఇప్పుడు ఎలా పెంచాలనే విషయం చెప్తున్నా ఈఎంఐస్ ఆన్ టైం కట్టండి అది మెయిన్ దీనికోసం ఒక చిన్న ఉపాయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక 3 నెలలు అమౌంట్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ మన దగ్గర ఉంటుంది కదా ఆ దానిని దీనికోసం వాడుకోండి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సిబిల్ స్కోర్ అనేది పడదు చాలామంది పేమెంట్ చేసేస్తారు ఏదో ఒక రూపాయి మిగిలిపోతుంది అంటే 0.75 పైసా అని అది మనం కట్టేసామనుకుంటాం కానీ దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా 75 పైసలు కట్టలేదని ఉంటుంది దాని వలన కూడా మీ సిబిల్ స్కోర్ తక్కువ అవుతుంది కాబట్టి దీనికి విలువడు ఏంటంటే 1 రూపాయి ఎక్కువ కట్టు పోతే పోయింది నీ సిబిల్లోనే కనబడుతుంది సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది రెండవది మీ వద్ద ఉన్న క్రెడిట్ కార్డును ఎప్పుడు కూడా 30 నుండి 40% మాత్రమే యూటిలైజ్ చేయి అంటే నీకు 1 లక్ష రూపాయలు క్రెడిట్ లిమిట్ ఇచ్చారనుకో 35 వేలు వాడు దానికైనా ఎక్కువ వాడు ఎక్కువ వాడితే కంపల్సరీగా సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది పడద్దు అంటే తక్కువ వాడాలి కరెక్ట్ టైం కట్టుకోవాలి అన్సెక్యూర్ లోన్స్ సెక్యూర్ లోన్స్ అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వీటిని మిక్స్డ్గా తీసుకోండి అంటే గోల్డ్ లోన్ తీసుకున్నారనుకోండి పర్సనల్ లోన్కి వెళ్ళండి అట్లా మిక్స్డ్గా ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల కూడా మీ యొక్క సిబిల్ స్కోర్ పెరుగుతుంది తర్వాత చాలామంది అన్సెక్యూర్ లోన్ తీస్తే అదే తీస్తుంటారు అలా కాదు సెక్యూర్ లోన్ సైడ్ కూడా మీరు తీసుకోవాలి ఒకటే లోన్ కూడా ఉండకూడదు రెండు మిక్స్డ్లో వెళ్ళండి క్రెడిట్ కార్డు కోసము లోన్ కోసము ఎక్కువగా అప్లై చేయకండి ఇలా మీరు అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే క్రెడిట్ హంగ్రీ అనేది బ్యాంక్ వరకు తెలిసిపోతుంది అంటే నాకు చాలా
లోన్ రిక్వైర్మెంట్ ఉంది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. గుర్తు పెట్టుకో మిత్రమా, బ్యాంకు వారు ఎలాంటి వారంటే ఎండాకాలంలో గొడుగు ఇచ్చి వానాకాలంలో గొడుగు తీసుకునేవాడు. అంటే అతడికి డబ్బు అవసరం లేనప్పుడు మాత్రం నీకు ఇస్తాడు, వాళ్ళకి కావాలనుకుంటే మన దగ్గర నుండి తీసేసుకుంటావు. కాబట్టి లోన్కు ఎక్కువగా ఎంక్వైరీకి అప్లై చేయకు. లోన్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ పెట్టుకో, 5 సంవత్సరాలు. ఇలా పెట్టడం వల్ల ఏమైతాయంటే మనం కట్టేది కొద్దిగా, అంటే యాక్చువల్గా మనం లోన్ తీసుకుంటున్నామంటేనే అవసరంతో మన దగ్గర లేకనే కదా. సో కాబట్టి ఏంటంటే లోన్ అనేది ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఈఎంఐ తక్కువ వస్తుంది. సో మనం ఏమవుతుందంటే 5 ఇయర్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతామంటే మనకు తెలియకుండా అలవాటు పడిపోతాం. ఆ అలవాటు మనకి ఏమవుతుందంటే సిబిల్ స్కోర్ పెంచడానికి ఉపయోగపడుతుంది, కంపల్సరీగా ఇంపాక్ట్ పడుతుంది. మీరు లోన్ తీసుకున్న వెంటనే మరొక లోన్కు అప్లై చేయకండి, ఇది చాలా ప్రమాదం. లోన్ మనకు దగ్గర సిబిల్ లేకపోయినా కూడా ఒక్కొక్క సందర్భంలో లోన్ వస్తుంది. ఆ వచ్చిందని అలా వచ్చిందని చెప్పి మరీ ఇంకొక లోన్కు అప్లై చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరికైనా గ్యారంటర్గా ఉండాలంటే చాలా జాగ్రత్తగా, వారు మంచివారైతే మీరు గ్యారంటర్గా ఉండండి, లేదంటే గ్యారంటర్ నుండి దూరంగా పారిపోండి. అనవసరం ఎందుకు గ్యారంటర్గా ఉండి మీ సిబిల్ స్కోర్ తగ్గించుకోవడం? సో గ్యారంటర్గా ఉండకండి. దగ్గర బంధువులు కంపల్సరీ అయితే మరి ఏం చేయలేం, వాడికి ముందే చెప్పు, అరే నాయన నా సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు కడితేనే నేను ఉంటాను అని చెప్పి మరి సైన్ చేయండి. లేదంటే వాళ్ళు కట్టకపోతే నువ్వే కట్టాల్సి వస్తుంది పైసలు. గ్యారంటర్ అంటే అదే, ఒక రకంగా నువ్వు షూరిటీ ఇస్తున్నట్టే. వాడు కట్టకపోతే వాడి ఆస్తి, లేకపోతే నీ ఆస్తి జప్తి అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ఎలాంటి చెక్ బౌన్స్ లేకుండా బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేయండి, డిపాజిట్ చేయండి, విత్డ్రాస్ చేయండి. ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్లో వెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో వేరే వారి ఇన్ఫర్మేషన్, వేరే వారి పేమెంట్స్, వేరే వారి డ్యూ మన అకౌంట్లో పడతాయి. మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి సిబిల్ స్కోరు తగ్గదు. అప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సిబిల్కి సంబంధించినవి మీరు నన్ను అడగచ్చు. మేము సిబిల్ రిపేర్ కూడా చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే సిబిల్ స్కోర్ గురించి, సక్రమంగా అప్పులు చెల్లిస్తే అవసరానికి తక్కువ వడ్డీకి తక్కువ రేటుతో ఎక్కువ సమయానికి మీకు లోను వస్తుంది. ఇదే సిబిల్ స్కోర్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేయడం వల్ల లాభము. సో మా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చివరిగా మా యొక్క ఛానల్ శంకర్స్ అడ్వైజరీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.